రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని దినపత్రికలు సోషల్ మీడియాలో చూస్తాము. మీ అందరికీ మా విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పెద్దవాళ్ళు నాకేమీ రాదు, నాకేమీ కాదు అని చెప్పి వారికి సింప్టమ్స్ ఉన్నా కానీ నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. ఇది మీ నిర్లక్ష్యం వల్ల మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం వచ్చి ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మనం పనిచేసేది, మనం కష్టపడేది మన పిల్లల కోసం, మరి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మీరు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే పోలీస్ శాఖ వారు కఠినమైనటువంటి నిబంధనలు విధిస్తూ చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మాస్క్ ధరించిన వారికి 1000 రూపాయల జరిమానా అని చెప్తా ఉన్నారు. ఈ జరిమానా అనేది ప్రభుత్వానికి ఖజానా నింపడానికి కోసం కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగానైనా మీరు అలర్ట్గా ఉంటారని, జాగ్రత్తలు తీసుకుంటారని, ఈ విధంగానైనా మీ ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ జరిమానా అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. 1000 రూపాయలు పెద్ద లెక్కే ఉంటుంది, కట్టేయచ్చు అనే మాట మర్చిపోండి. మన ప్రాణం కోసమే కదా చెప్పేదనే ఆలోచనతో మరి ప్రజలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీరు మీ కుటుంబాలు బాగుండాలి. ముఖ్యంగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా తప్పకుండా వ్యాక్సిన్ని తీసుకోండి. మరి ఒక దుష్ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు కొందరు, వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వస్తుందని, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. అలాంటివి ఏమీ ఉండవు. నీడిలు కూర్చున్నప్పుడు తప్పకుండా నొప్పి వస్తుంది ఎలాంటి ఇంజెక్షన్ తీసుకున్నా. అలాగే ఇంజెక్షన్ తీసుకున్న చోట 1 గంట సేపు 2 గంటల సేపు నొప్పి ఉంటుంది భుజానికి తీసుకున్నప్పుడు. కాబట్టి ఇలాంటి భయాలు లేకుండా మరి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని అరికట్టాలంటే, ఈ వ్యాధి మనకు కాదు, మన ద్వారా ఇంకా అనేక మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే అదేవిధంగా మరి భౌతిక దూరాన్ని కూడా పాటించాలని. ఈ మధ్యన అంటే గత సంవత్సరం మనకి మార్చి ఏప్రిల్ మేలో ఎంత గడ్డు కాలాన్ని మనం ఎదుర్కొన్నామో మీకు తెలుసు. తినడానికి మనకు కిరాణా కొట్టుకు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే లాక్డౌన్ విధించినప్పుడు పేదవాళ్ళు చాలా బాధపడ్డారు. కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. షాపుకు వెళ్ళినా, బయటికి వెళ్ళినా, మీ ఆఫీసులలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ లేకుండా తిరగవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మీ ఇంటికి ఎవరైనా మాస్కుతో రాకపోయినా, చుట్టాలైనా సరే రావద్దు అని చెప్పి బయట నుంచే బయటే పంపించండి. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం మీకు ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మరి వీలైనంత ఎక్కువసార్లు సబ్బుతోని చేతులు శుభ్రం చేసుకుంటూ లేదంటే శానిటైజ్ చేసుకుంటూ మరి మీరు మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ దయచేసి ఈ నియమాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కరోనా బారిన పడకుండా మీరు ఉండాలని, ఇతరులకు ఎవరికి కూడా ఈ బాధ ఉండొద్దని, వేరే వాళ్ళకి ఎవరికి బాధ ఉండొద్దంటే మీరు బాధ్యతగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి జాగ్రత్తగా ఉండాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ మీ సునీత. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మా ఆర్ఎం న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి.